subscribe to Color Frames. యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హార్క్ అండ్ హాస్నే క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయినను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే, త్రివిక్రమ్ ఈ సినిమాను ముందు అనుకున్న స్టోరీ ప్రకారం కాకుండా అందులో పలు మార్పులు చేస్తున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్లో అగ్రదర్శకుల్లో ఒకరిగా ఉన్న త్రివిక్రమ్ పై ఓ అపవాదు ఉంది. ఓల్డ్ మూవీ స్టోరీస్ని, సన్నివేశాలను కాపీకొట్టి తనదైన శైలి కథనం సంభాషణలతో సినిమాగా చేస్తుంటాడని అతన్ని విమర్శిస్తుంటారు. ఈ మధ్య త్రివిక్రమ్ తీసిన అన్ని సినిమాల మీద ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. అందుకే ఈసారి ఎన్టీఆర్తో చేయబోయే సినిమాలో అలాంటి నెగిటివ్ కామెంట్ ఒక్కటి కూడా రాకుండా స్క్రిప్ట్ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో కథలో కొన్ని చేంజెస్ చేశాడని అంటున్నారు. ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉండే ఎంటర్టైనర్ అని టాక్. ప్రస్తుతం అయ్యప్పనము కోశం పనుల్లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ త్వరలోనే తారక్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇకపోతే తారక్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమాలో సీనియర్ నటి అర్చన నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. నిరీక్షణ, లేడీస్ టైలర్, దాసి తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అర్చన 2 సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. అయితే చాలా ఏళ్ల క్రితమే సినిమాలకు దూరమైన అర్చన ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 30 చిత్రంలో హీరో తల్లి పాత్ర పోషించనుందని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమేంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు Color Frames. Please subscribe to Color Frames.